చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో చింతకుంట మినీ ట్యాంక్ బండ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాకలైలమ్మ గొప్పతనం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఎక్కువగా బయటకు వచ్చింది. అంతకు ముందు ఎంతో మంది మహనీయులు, మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, చాలా మంది తెలంగాణ బిడ్డలు గతంలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కావచ్చు, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం, నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను పెద్దగా గుర్తించుకున్న వాళ్ళు లేరు. ఏం మాట్లాడినా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన వాళ్ళకు అసలు ఎక్కడ కూడా ప్రాధాన్యత రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఉద్యమ కాలం నుంచే రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడికక్కడ మన వాళ్ళు స్వతంత్రం కోసం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ కోసం కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టు మన దగ్గర రకరకాల అరాచక నుండే వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళ గురించి స్మరించుకుంటూ గొప్పగా తెలియజేయడం జరిగింది. దాంట్లో